బాబీ. బాలయ్య బాబు గారి సినిమాల్లో మీరు మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను నేను. ఆయన సినిమాలు యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ఎంజాయ్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఎక్కడో చోట ఆయన బ్లాక్ బస్టర్స్ అన్నీ తీస్తే ఆ స్త్రీ శక్తి అనేది బాగా ఎలివేట్ అయి ఉంటాయి. గమనించి చూడండి అన్ని సినిమాల్లో. సో లేటెస్ట్గా చూస్తే కంటెంట్ వైజే కాకుండా అవతల ఆర్టిస్ట్కి పెర్ఫార్మెన్స్ చేయడానికి కూడా ఇంత పెద్ద స్టార్ అయ్యింది వీరసింహారెడ్డిలో వరలక్ష్మి శరత్కుమార్. అవును, ఆల్మోస్ట్ ఆయనకి ధీటుగా పెర్ఫామ్ చేసే స్కోప్ ఉంటుంది అక్కడ. బట్ హీ నెవర్ ఇన్సిస్ట్ సమ్వన్, నో నో నో, నాకు పాత్రే ఎలివేట్ అవ్వాలి, ఆ పాత్ర నా పాత్ర ముందు ఉండకూడదు అనే ఫీలింగ్ ఉండదు. సో దట్స్ వై సినిమాలన్నీ మనకు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి, సినిమాలన్నీ ఎక్కువ రోజులు గుర్తుండిపోయేలా అవుతున్నాయి. సో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ శ్రీలీల ఫైట్ కానీ ఉండే, శ్రీలీల పెర్ఫామ్ చేసేటప్పుడు ఎదురుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఆ కంఫర్ట్ ఇవ్వటం కానీ. సో అది లేకపోతే వి కాంట్ ఎవ్రీబడి. సో ఆయన కంఫర్ట్ మాకు ఇవ్వకపోయి ఉంటే యాజ్ ఎ డైరెక్టర్గా నేను కానీ ఆర్టిస్టులు కానీ ఎవ్వరం ఈరోజు ఈ సినిమాని ఎంత అవుట్పుట్ ఇచ్చుండేవాళ్ళు. క్రెడిట్ నాకు నన్ను అడిగితే ఐ విల్ గివ్ టు బాలయ్య బాబు. గ్రేట్ కాదండి, ఏదన్నా కథ 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 ఇంకోటి.